ఒరే శంభులింగ మనకి ఎంత అర్ధరాత్రైనా సరే రేవు దాటి వెళ్ళాలరా లేదంటే మనము పెళ్లికి అందుకోలేము నిజమేరా శంభులింగం టైమా 11 దాటింది ఇంకో గంట గంటన్నర నడిస్తే గాని రేవులోకి చేరుకోలేం అవునరా ఏదోలా రేవు చేరుకొని అక్కడ ఎవడొక్కని బతిమాలుకొని రేవు దాటేయాలి త్వరగా నడు ఈ చీకటి ప్రయాణం అంటేనే భయంరా బాబు మనకా తెలియని ప్రాంతం చుట్టూ అన్ని చెట్లే గోదావరి జిల్లాలు కదా నీళ్ళు ఎక్కువ వీళ్ళకే దాంతో అన్ని చెట్లు విపరీతంగా పెరిగిపోతాయి కదా చెట్టుకేసి చూడాలంటే కుండ దడదడలాడిపోతుంది చూడవే ఎవరో ఇద్దరు అమ్మాయికులు తెలియక అర్ధరాత్రి ఇటు అయిపోతున్నారు అయితే మనకి ఈ రోజు జాతరేనే మనకి బలే గడుస్తుంది ఈ రోజు అప్పా బలే ఉన్నారు వీళ్ళు బహుశా రేవు దాటడానికేమో వీళ్ళ హడావిడి చూద్దాం ఓ పని చేద్దాం రేవు దాకా వెంటపడి భయపెడదాం మనం కనిపించకుండా ఏమంటావు ఓకే నువ్వు చెప్తే కాదంటానా ఏంటి అట్టగేలేవే నడుస్తుంటే మన వెనకాలే ఎవరో నడుస్తున్నట్టుందిరా అడుగు పడడం లేదంటే నమ్ము అవునరా ఏమైనా దెయ్యాలు గాని భూతాలు గాని అయి ఉంటాయేమో అనిపిస్తోందిరా ఒరేయ్ ఇద్దరికి భయమే ఇప్పుడు ఎలాగరా నిజంగా దెయ్యాలైతే చంపేస్తాయంటావా చిన్నప్పుడు చెప్పిన కథల్లో అయితే రక్తం తాగేస్తాయని గుర్తుందిరా అమ్మో అదే నిజమైతే ఇంకేమైనా ఉందా కొబ్బరిగెల తీసుకుని వాళ్ళిద్దరూ నడుస్తున్న కాలవ గట్టు దారిలో పక్కనే ఉన్న కాలవలో ఆ గెల పడేస్తే ఎలా ఉంటుంది ఓ పాలి ఊహించుకో ఊహించుకుంటేనే అదిరిపోతుంది నిజంగా చూస్తే ఓహో కేకే అంతే ఎందుకు ఆలస్యం త్వరగా పడేవే వీళ్ళ విన్యాసాలు చూద్దాం పిరికి పందలు ఏం భయపడ్డారే ఒకడిని మించి ఇంకొకడు అవునే ఇంత భయస్తుల్ని మనం ఇంతవరకు చూడలేదు వాళ్ళిద్దరూ ఎటుపోయారో బయటకొస్తేనే గాని కనిపెట్టగలం అవును చూద్దాం ఎక్కడికి పోతారు మనకి చిక్కకుండా శంభులింగం శంభులింగం ఎక్కడున్నావురా మాట్లాడరా బాబు భయంతో చచ్చిపోయేలాగున్నాను సోమలింగం సోమలింగం మాట్లాడరా అసలు ఉన్నావా పోయావా నన్ను తీసుకుపోతే బావును నీతోటి అడుగోనే ఒకడేమో చెట్టును పట్టుకున్నాడు ఇంకోడేమో పొట్టను పట్టుకున్నాడు ఇప్పట్లో కదిలేలా లేరు మనమే ఏదోటి చెయ్యాలి అవునే నువ్వనుకుంటే ఏదైనా చెయ్యగలవు ఏదో ఒకటి చేసి మళ్ళీ పరిగెత్తించు శాతానుండవే మళ్ళీ గెల తీసుకొని నీళ్ళలో ఏత్తాను అంతే సచ్చాన్రో నాయను అమ్మా అయ్యో ఏమి ఆడుకుంటున్నావే వీళ్లతోటి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ దెయ్యాలేమో అనుకున్నాను నువ్వేనారా బాబు నేను ఇంకా దెయ్యాలేమో అనుకున్నాను ఒరే ఇవన్నీ నిజంగానే దెయ్యాల పనే లేకపోతే ఉన్నట్టుండి అలా నీళ్లలో దబీయమని ఆ శబ్దాలేంటి మనం ఎలాగైనా రేవుదాకా పారిపోదాము కాని నాకు ధైర్యం రావటం లేదురా మనల్ని అయ్యి అక్కడి దాకా వెళ్ళనిస్తాయంటావా చెప్పరా ఒరే అలాగే నడుద్దాం గట్టిగా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని ఈసారి ఎంత పెద్ద శబ్దమైనా మనము చెయ్యి వదలకూడదు లేదంటే మన పని అయినట్టే సరేరా ఇంకా రేవు ఎంత దూరం ఉందో ఏంటో మనల్నిద్దరిని ఆ దేవుడే కాపాడాలరా మరి ఇక్కడే అంటే సచ్చిపోతారే రేవు దాకా వెళ్ళనిద్దాం ఆ సరే నీ మాట ఎప్పుడు కాదన్నాను వెళ్ళనిద్దాం అయితే ఓ పని చేద్దాం రేవులో నావలుంటాయి కాని దాన్ని నడపడానికి మనుషులెవరుండరు కదా అవునే ఇంత అర్ధరాత్రి వేళ ఎవరుంటారే ఇక్కడ మనం ఉండగా అంత ధైర్యం ఎవరికుంటుంది చెప్పు అయితే మనమే పడవ నడిపే వాళ్ళలాగా కలరింగ్ ఇచ్చి వాళ్ళిద్దరిని నమ్మించి ముప్పతెప్పులు పెడదాం ఎలా ఉంది నా ఐడియా ఏమంటావు వాటేన ఐడియా ఎలాగొస్తాయే బాబు నీకిన్ని ఐడియాలు నువ్వు గ్రేట్ ఒరే
రేవొచ్చిందిరా. అమ్మయ్యా బతికిపోయాంరా. అది కాదు గాని రేవుంది, చక్కగా పడవలు ఉన్నాయి, మనుషులెక్కడ కనబడరేంట్రా. అవునరా అవునరా, ఇప్పుడెలా? అరే అక్కడెవరో దుప్పటి కప్పుకొని పడుకున్నారు, మెల్లగా లేపి వాళ్ళని అడుగుదాంరా. మరేరా మన అదృష్టం, లేకపోతే ఆ దెయ్యాలేమో మనల్ని బతకనిచ్చేలా లేవు. పదరా లేపుదాం. ఓ బాబు ఓ బాబు, రేవు దాటాలి, కొంచెం లేస్తారా? ఎవరు ఈవేళప్పుడు? ఆ అవును, ఇప్పుడేంటి రేవేంటి దాటడమేంటి? ఏంటి ఆడవాళ్ళ నావన్ నడిపేది మీరా? అదే కదా, ఆడాళ్ళేంటి నావ నడపడమేంటి, అంతా విచిత్రంగా ఉందే. ఏంటి ఈ ఏరియా కొత్త? మీరు ఈ రేవు పేరే ఆడల రేవు. ఇక్కడ పడవ నడపాలంటే ఆడదే నడపాలి. ఆ మరి ఆడది ఒక్కరితే అంటే కష్టం కదా, అందుకని ఇంకో ఆడ మనిషి తోడుంటుంది, అందుకే మేమిద్దరం ఉన్నాం. మీరు ఇద్దరు మేము ఇద్దరం, బాగుంది. నిజమే కదా, నాకు సిగ్గేస్తుంది. నీ కథ బాగుందే, హుషారుగా ఉన్నారు. ముందు అందుకేగా మేము ఇక్కడుంది, ఏమిత్తారో చెప్పి ఎక్కండి పడవలోకి. ఆ అవును, మళ్ళీ రేవు దాటాక బేరాలాడితే కుదరదు, ఇచ్చేదేదో ఇచ్చేసి ఎక్కండి. ఇద్దరికీ కలిపి 100 రూపాయలు ఇస్తాము. ఇప్పుడు ఎక్కొచ్చంటారా ఏంది? అంతకన్నానా, ఎక్కండి ఎక్కండి, ఎక్కాక తెలుస్తుంది మా సంగతి. అదే ఎక్కడా అంటే ఎంత స్పీడుగా మిమ్మల్ని రేవు దాటిస్తామో తెలుస్తుంది. పడవ కదిలాక కొంచెం దూరం వెళ్ళనిద్దామే, అప్పుడు మొదలెడదాం. నీ ఇష్టం, ఎలా అంటే అలా. పడవ బయలుదేరిందిరా, ఇక ఏ భయమో లేదు, మనం హాయిగా రేవు దాటేసినట్టే. అవునరా, నేనింకా భయం నుంచి బయటపడలేకపోతున్నాను. ఎప్పుడు నా జీవితంలో ఇలా జరగలేదురా, ఎంత ఆడలిపోయాంరా. గుర్తొస్తే ఇప్పటికూడా చెంబటలు పట్టేస్తున్నాయిరా. నిజమేరా, ఈ జన్మలో మర్చిపోలేము, అంతా ఇంత భయపడలేదురా. ఇంకా అయిపోయాం అనుకున్నాను. పోనీలేరా, ఎలాగోలాగా బయటపడ్డాం కదా. రేవు దాటేస్తే ఇంకెంత, 40 నిమిషాల్లో పెళ్లి జరిగే మండపానికి చేరుకోవచ్చు. వాళ్ళని చూడవచ్చు. చూడవే, ఏ ప్రాబ్లం లేదని కబుర్లు చెప్పుకుంటున్నారు. అవును, అలా అయితే ఎలా, మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇప్పుడు ఉండవే, వీళ్ళని మళ్లీ భయపెడదాం. ఏం చేయబోతున్నావో చెప్పవే బాబు. పడవని బొంగరంలా గింగిరాలు తిప్పి వాళ్ళు భయపడుతున్నప్పుడు మనం ఎవరో చెప్పేద్దాం. ఆహా మళ్ళీ అది. కళ్ళు తిరిగి గోదావరిలో పడిపోతామేమోరా, గట్టిగా పట్టుకోరా. మొత్తానికి మన చావుని గోదావరిలో రాసి పెట్టుందేమోరా. భయపెట్టకురా, ఏం చేయాలి ఇప్పుడు. నాకు ఈత రాదు, నీకు ఈత రాదు. అయిపోయింది, అంతా అయిపోయింది. వాళ్ళ కంగారు, వాళ్ళ భయం సోతంటే నాకు నవ్వి నవ్వి పొట్ట సెక్కలయ్యేలా ఉంది. నాది కూడా సేమ్ ఫీలింగ్ తెలుసా అబ్బా, ఎన్నాళ్ళయింది ఇంతలా నవ్వుకుని. నవ్వుతున్నారేంటి, మీకు భయం లేదా? పడవ మునిగిపోతే ఎలా, పైగా మీ నవ్వులేంటి అంత వింతగా ఉన్నాయి. మీరు నవ్వుతుంటే అసలు మీరు మనుషులేనా అని మాకు అనుమానం వస్తుంది. అదే కదా, మేం మనుషులమేంటి. ఏంటి కొరుగు దయ్యాలా మీరు, అంటే మమ్మల్ని ఇప్పుడు చంపి రక్తం తాగేస్తారా? అంతేరా జరిగేది. అదే భయపడకండి, మిమ్మల్ని ఏమీ చెయ్యం. రేవు దాటించి వదిలిపెడతాం, ఇక భయపడకండి. మాకు సరదా వదిలేస్తే చాలు, మేం వెళ్ళిపోతాం, మీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేము. అవును, అదిగో రేవు వచ్చింది. ఇక మీ వెళ్ళండి వెళ్ళండి, ఇంకా లేదు. హ్యాపీగా ఉండండి.